ఇతనికి బ్లీడింగ్ ఎక్కువ అవుతోంది. ఏం చేసావు నువ్వు? దాన్ని అడుగు, దానికంతా తెలుసు, మొత్తం చెప్తుంది. నువ్వు అతన్ని షూట్ చేసావా? నువ్వు అలా ఎందుకు చేసావు? అడుగు, నిలబడిందిగా, దాన్ని అడుగు, దానికంతా తెలుసు. ఏం జరిగిందో నువ్వన్నా చెప్పు. జేడి, ఆ కుర్రాళ్ళు మన బోటుని తీసుకెళ్లిపోతున్నారు. అక్కడ నువ్వేం చేస్తున్నావు? అసలు నీకు బుద్ధుందా? ఏమంటున్నావు? జేడి, దయచేసి వాళ్ళు కూడా షూట్ చేయకు. ప్లాన్ అంతా పాడు చేసేసావు. అసలు నువ్వేం చేస్తున్నావో తెలుస్తోందా? జేడి, వెళ్ళొద్దు. మేరియాన్, మేరియాన్, హెల్ప్! ఏ, ఎక్కడికి వెళ్తున్నావు? ఆగు, హే, వదలు. ఎక్కడికి తీసుకొస్తున్నావు వాళ్ళని? జేడి వీళ్ళిద్దరిని బయటే ఉంచమన్నాడు. మర్యాదగా నోరు మూసుకొని పక్కకు తప్పుకో. జేడి వచ్చాడంటే వీళ్ళిద్దరిని చంపేస్తాడు. మేం చూసుకుంటాంలే, వినకపోతే మీరే చేస్తారు. త్వరగా, త్వరగా పద. జాగ్రత్త, నెమ్మది, మెల్లగా ఇలా పడుకో. ఇక్కడ పడుకోబెట్ట. నెమ్మదిగా, జాగ్రత్తగా పడుకో. జాగ్రత్త, భయపడకు, నీకేం కాదు. చాలా రక్తం పోతుంది, మనం బ్లీడింగ్ ఆపాలి. నువ్వు వెళ్ళి టవల్, హాట్ వాటర్ లాంటివి ఏమైనా తీసుకురా. ఓకే ఓకే, నీకేం కాదు, అంతా ఓకే. చెడి ఎక్కడ ఉన్నాడు? వాడు వాళ్ళ వెనక వెళ్ళాడు. నన్ను షర్ట్ తీయమంటావా? ఎందుకు? ఎందుకంటే నీ షోల్డర్ కి బ్యాండేజ్ వేయాలి. ఓకే జెస్సీ, ఇట్స్ ఓకే. లేదు, నువ్వు షాక్ లో ఉన్నావు, నన్ను నీకు హెల్ప్ చేయని. ఓకే జెస్సీ, అవసరం లేదు, నేను చూసుకుంటాను. జస్ట్ నువ్వు అలా పడుకుని రిలాక్స్ అవ్వు అంతే. షిట్, ఆ షిట్, నేను జాగ్రత్తగానే తీస్తాను. ఓకే, దాని గురించి కాదు, నేను వేరే ఆలోచిస్తున్నా. ఇప్పుడు చూసావా? దీనివల్ల నేను అందరి ముందు షర్ట్ విప్పడానికి భయపడతాను. ఎక్కడికి వెళ్ళిపోయారా చెత్తనాకుడికల్లారా? మీరెంతో దూరం పోలేరు, నా చేతుల్లో నుంచి మీరు తప్పించుకోలేరు. ఓరి దేవుడా, వచ్చేస్తున్నాను, వచ్చే, త్వరగా. దొరికావురా, పరిగెత్తు. ఎంత దూరం పరిగెడతావో చూస్తాను, నిన్ను తొక్కించి చంపకపోతే అప్పుడు చూడరా. ఓకే, చూసింది చాలు ఇంకా.
దాన్ని ఇంకా ఎంతసేపు చూస్తుంటావు? అది నా చిన్నప్పటి గాయం. ఏదో ఒకటి మాట్లాడు. ఇప్పుడు ఎందుకు కిసి పెట్టావు? ఏమో తెలియదు, నాకు ఇవ్వాలనిపించి ఇచ్చాను. ఫైనల్లీ నాకు మొదటి ముద్దు దొరికేసింది. నువ్వింతకు ముందు ఎవరికైనా నిలబెట్టావా? లేదు, ఎప్పుడూ లేదు. ఎవరితోనూ నీకు పెట్టినట్టుగా కిస్ చేయలేదు నేను. హే, నాకివే దొరికాయి. జస్సి నీకేమైనా హెల్ప్ చేయనా? వద్దు, నేనే మేనేజ్ చేసుకుంటా. ఓకే. బ్రూస్, బ్రూస్, నీకేం కాలేదుగా? లేదు, బానే ఉన్నాను. థ్యాంక్ గాడ్. నేను గుద్దేశాడనుకున్నాను. నువ్వు నిజంగా బానే ఉన్నావు కదా? బానే ఉన్నాను. ఓకే, అయితే పద వెళ్దాం. ఆగు, ఆగు. అతన్ని చనిపోయాడా? నాకెలా తెలుసు? ముందు మనం అక్కడి నుంచి వెళ్ళిపోతా. అందులో బ్రతికి ఉన్నాడేమో చూస్తాను. ఎవడికి కావాలి? ముందు మనం వెళ్ళిపోవాలి. పదా. వాడు వాడు ఒకవేళ బ్రతికే ఉంటే మనం బయట స్వేచ్ఛగా తిరగలుగుతామా చెప్పు. వాడు వాడు చచ్చాడో లేదో సూరుగా తెలుసుకుని వెళ్తాం. వాడు బ్రతుకున్నాడు అనుకుంటున్నాను. ఎస్, ఉండగలను బ్రూస్. పదా, త్వరగా వెళ్ళిపోవాలి. రా. ఆ కారు యాక్సిడెంట్ నువ్వు చెప్పినట్టే జరిగిందా? యా, అఫ్కోర్స్, అఫ్కోర్స్, అదే జరిగింది. అలాగైతే నీ ఇన్సూరెన్స్ ల్యాప్సీ అవుతుందని చెప్పావు. అది డాడీకి అసలు విషయం తెలియకూడదని ఏదో చెప్పావా ఏంటి? బ్రూస్, అసలు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు చెప్పు. జో మిల్లర్ బ్రదర్ని మండే రోజు ఒక కారు గుద్దేసింది. అతన్ని తల పగిలిపోయింది. అక్కడ చాలామంది చూశారు. అది నువ్వే కదా? చెప్పేది జాగ్రత్తగా విను. ఆ రోజు రాత్రి బాగా లేట్ అయింది, నేను అలసిపోయి ఉన్నాను. ఒక స్కూటర్ ఎక్కడుండో సడన్గా ముందుకిచ్చేసింది. నా తప్పేం లేదు, తప్పంతా అతందే. కానీ నువ్వు ఆగకుండా వెళ్ళిపోయావు. బ్రూస్, అప్పుడు నేను చేయగలిగింది ఇంకేమీ లేదు, అర్థం చేసుకో. చుట్టుపక్కల లైట్లన్నీ ఆన్ అయి ఉన్నాయి. ఎవరో ఒక ఆమె ఇంట్లో నుండి అరుస్తూ బయటకు వస్తూ ఉంది. నేను అక్కడ ఉండలేక వచ్చేసాను. ఇంకేం చేయాలి? ఒకవేళ డాడీకి విషయం తెలిస్తే నా లైసెన్స్ తీసేసుకుంటారు. నాకు కారు చాలా అవసరం బ్రో. చూడు, ఇప్పుడు నువ్వు నా నుంచి ఏం కోరుకుంటున్నావు అది చెప్పు ముందు. పెద్ద డీల్ బ్రూస్, నువ్వు అలా చేస్తే నేను అరెస్ట్ అవ్వాల్సి వస్తుంది, అర్థం చేసుకో. ఆల్ రైట్, నువ్వెవరికి చెప్పని అనుకున్నాను, అందుకే నేను నీతో చెప్పాను. నా కారు కూడా రిపేర్ అయిపోతుంది ఇప్పుడు. నువ్వు మళ్ళీ అదే చెప్తున్నావు. నువ్వు ఆ రోజు నాకు ప్రామిస్ చేసావు కదా, అది కూడా నా కళ్ళలోకి దీనంగా చూస్తూ చేసావు ప్రామిస్. నీకు గుర్తుందా మండే నైట్? యా. మరి నువ్వు నీ మాట నిలబెట్టుకుంటావా లేదా? యా. నాకు తెలుసు నువ్వు నన్ను ఎప్పుడూ లోకు చేయవని. నువ్వు చాలా మంచివాడివి. ఇక్కడ నువ్వు వెళ్ళడం మంచిది. ఇక నీకు పెద్ద దారి దొరికింది కదా. మరి నువ్వు నాతో రావా? నో. నువ్వు ముండోడివి, నిన్ను ఒప్పించడం చాలా కష్టం. ఆల్రెడీ రేపటి న్యూస్ ఏంటో చెప్తాను విను. లోకల్ స్పోర్ట్స్ హీరో తెగుతో అందరినీ కాపాడాడు. మరి నేను ఫేమస్ అయిపోతాను, నీకు ఓకేనా? ఓకే, నువ్వు అవుతావు నాకు తెలుసు.
జావరా ఎక్కడికి పోతావురా? లోపలికి రండి. హలో. మేరీ అని ఎక్కడ? డబ్బు నీ దగ్గరే ఉందా? మొత్తం తీసుకొచ్చావా? యా, నాతోనే ఉంది. మొత్తం నా కార్ ట్రంక్లో పెట్టాను, లాక్ చేసింది. ఆల్ రైట్, నువ్వే డ్రైవ్ చెయ్యి. ఆగు. ఇక పద. ఇంకా చాలా దూరం వెళ్ళాలి, నువ్వు డ్రైవ్ చేయగలవా? వచ్చే లెఫ్ట్ తీసుకు ఆ రోడ్లోకి మనం వెళ్ళాలి. అక్కడ రోడ్ ఎక్కడుంది? హే, ఆ కనబడేది క్రిక్లేన్ పెద్దబ్బాయి. సరే, ఇది కారు ఆపు, అక్కడే ఆగు. వెదవేస లేకుండా వచ్చి కారు ఎక్కు. మీరేంటి ఇక్కడ? మీ అందరినీ విడిపించడానికి వచ్చాను. మా మేరీ ఎక్కడుంది? తన కిడ్నాప్ అయిన చోటే ఉంది. అయినా మీరెందుకు వచ్చారు?
నోరు ముసుకుని కారెక్కు. ఓకే. ఇంకా చూస్తావేంటి, త్వరగా పో నీవు. నువ్వు అబద్ధం చెప్తురా, నా జేడీకి అసలు ఏం కాదు. నువ్వు కావాలని నాతో అబద్ధం చెప్తున్నావు. డెక్స్టర్కి ఇప్పుడు ఎలా ఉంది? యా, ఇప్పుడు కొంచెం పర్లేదు. బ్లడ్ బాగా లాస్ అయింది కానీ పర్వాలేదు, బాగానే కోలుకున్నాడు. జేడీ వచ్చేశాడు, చెప్పాను కదా తనకేం కాదని. జేడీ, జేడీ ఎక్కడ? తను మీతో రాలేదా? జేడీ. అమ్మా మేరీ, ఇక్కడ వెళ్ళి నేను ఇబ్బంది పెట్టలేదు కదా. లేదు, కానీ మీరు ఇక్కడ జేడీ ఎక్కడ? మీతో ఎందుకు రాలేదు? అది నాకెలా తెలుస్తుంది? అయినా ఈ జోకర్ గాడు ఒంటరిగా రోడ్ల మీద ఎందుకు తిరుగుతున్నాడు? నేను ఆల్మోస్ట్ వెళ్ళిపోయాను, ఫ్రెడ్ దారిలో కనబడేసరికి మళ్ళీ తిరిగొచ్చాను. మీరు ర్యాన్సమ్ మనీ తెచ్చారా? ఎలా అరేంజ్ చేశారు? ఆఫ్ కోర్స్ నేను తెచ్చాను. చూసావు కదా, ఇక్కడ నువ్వు కూతురు క్షేమంగానే ఉంది. ఇప్పుడైనా కీ ఇవ్వు. కీ? నీ కారు ట్రంక్ కీ ఇవ్వరా నాకు? ఇప్పుడు కీ ఇవ్వకపోతే కాల్చి చంపుతా. నా హస్బెండ్ ఎక్కడ? అతనేమో కారు నుజ్జు నుజ్జు అయ్యిందని చెప్పాడు. దారిలో మాకే కారు కనిపించలేదు. కారు నీళ్ళలో మునిగిపోయింది. ఏంటి? అతను బయటికి రాలేకపోయాడు. మీరు చెప్పేది నిజమేనా? చెప్పండి. వాడు కారుతో నా తమ్ముడిని గుద్దాలని చూశాడు. నా తమ్ముడు తప్పుకునేసరికి నీళ్ళలోకి వెళ్ళిపోయింది కారు. మేము నీళ్ళలోకి వెళ్లేసరికి అప్పటికే చనిపోయి ఉన్నాడు. బ్రూస్ జేడీని అలా నీళ్ళలో మునిగిపోతున్న కారులో వదిలి రాలేక ఆగిపోయాడు. నేను వీళ్ళ గురించి చెప్పి హీరో అవ్వాలని నేను టౌన్కి బయలుదేరుతున్నాను. కాబట్టి బ్రూస్ ఏం చెప్పాడు అదే నిజం. ఇప్పుడు అదంతా అనవసరం. ఇప్పుడు నాకు కావాల్సింది ఓన్లీ మాటలు కాదు, మనీ. అసలు అనవసరం అని ఎలా అంటారు? జేడీ లేకపోతే నాకేమీ వద్దు. డబ్బు కూడా జేడీ ఉన్నప్పుడే కావాలి. నువ్వు నోరు మూసుకుని ఉంటావా లేదా? నా ముగ్గుడు చేస్తే నీకు అనవసరం విషయమా? ఏం చేస్తారు? నా ముగ్గుడు చంపిన నిన్ను కూడా చంపేయాలి. జేడీ ఫ్రెట్, మా డాడ్ నా కోసం మనీ ఎందుకు ఇవ్వనన్నాడు? ఎందుకంటే నీ తండ్రి దగ్గర తన చాలా డబ్బు దోసేశాడు. ఏంటి నువ్వనేది? నేను వీడికి బూకిని తెలుసా నీకు ఆ విషయం? వీడు వాళ్ళకి 250,000 బాకీ పడ్డాడు. వాడి మాటలు పట్టించుకోక మేరీ అబద్ధం చెప్తున్నాడు. వీడినే ఎవడు పట్టించుకోవట్లేదు. సో డబ్బులు ఎలా రాదని చెప్పేసి కిడ్నాప్ ప్లాన్ కూడా వీడే చేయించాడు. వాడి బాకీ తీరిన తర్వాత మిగతా అమౌంట్ ను ముగ్గురు పంచుకుందామని డీల్ కుదుర్చుకున్నాడు. మా ప్లాన్ ప్రకారం నువ్వు మాత్రమే బస్సులో ఉండాలి, కానీ అది మాత్రం కుదరలేదు. ఇదంతా కూడా వాళ్ళ ట్రిక్ మేరీ. వాళ్ళు చెప్పేది ఏమి కూడా నువ్వు నమ్మకు. వాళ్ళు అబద్ధం చెప్తున్నారు. మరి నువ్వు థర్స్డే నన్ను పికప్ చేసుకోవడానికి స్కూల్కి ఎందుకు వచ్చావు? డాన్స్ క్లాస్ కూడా అబ్జెక్షన్ లేదని అన్నావు కదా. చూడు మేరీ, నేను నీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నీ వల్ల ఇద్దరు అనవసరంగా చనిపోయారు, మేం కూడా చచ్చేవాళ్ళం. మా నాన్న నీ గురించి చెప్పిందంతా నిజమే. ఏ కమాన్, ఇక్కడికి వచ్చి నిలబడు. గన్ ఇలా ఇవ్వు. మొత్తం పాడు చేసేసావు కదరా. ఇప్పటి నుండి మేరియాన్ లైఫ్ మారిపోతుంది, తనదే కాదు మా అందరిది కూడా. గ్లెన్ ఇక్కడే కేబిన్ దగ్గరే ఆగిపోయాడు. పోలీసులు వచ్చేదాకా రీటా, జాన్ ఇంకా డొనోవన్కి కాపలాగా. ఈ 4 రోజుల్లో మా అందరికీ మాలో మాకే తెలియకుండా దాగున్న మనోబలం తెలుసుకున్నాం. మేం సర్వైవ్ అయ్యామంటే అది మేం మా నిజమైన వ్యక్తిత్వంతో ఉండబట్టి.
మాది కాని వ్యక్తిత్వాన్ని ప్రదర్శించలేదు. అదే మమ్మల్ని ఎప్పుడూ ఒకటిగా ఉండేలా